నమస్కారం. ప్రశ్నోపనిషత్ కార్యక్రమానికి స్వాగతం. గురు బ్రహ్మా గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సమాజంలో గురువుకు మన భారతీయ వాంగ్మయపరంగా వేద వాంగ్మయపరంగా విశిష్ట స్థానం ఉంది. విజ్ఞాన కల్పతరువు గురువు. ఆ గురువు యొక్క విశేషాలను ఓంకారేశ్వర పీఠాధిపతులు వేదమూర్తులు బ్రహ్మశ్రీ ప్రతాప దక్షిణామూర్తి గురువులు గారిచే మనం తెలుసుకుందాం. అయ్యా నమస్కారం. ఓం శ్రీ నమః. గురువుగారు, గురువును బ్రహ్మ విష్ణు శివస్వరూపంగా వర్ణించటంలో ఉన్న అంతరార్థం ఏమంటారు? గురు శబ్దం అనేటువంటి దానికి రెండుగా విభజించి ఒక చిన్న స్వల్పంలో మనవి చేస్తాను. గుకారో రంధకారశ్చో రుకారస్తేజ ఉచ్యతే. గు అనే అక్షరం అజ్ఞానానికి, తిమిరాంధాసానికి, తర్వాత విజ్ఞానఖనికి లోపం కలిగింది. దానికి సరి అయిన మార్గం తెలుసుకోకపోయింది, ఆ విషయ జ్ఞానం లేనిది, అది గు. రుకారస్తేయ ఉచ్యతే. రు అనే అక్షరం దాని తిమిరాన్ని, ఆంధ తిమిరాన్ని తొలగిస్తుంది, ఆ చీకటిని తొలగిస్తుంది. ఈ తొలగించి జ్ఞాన విజ్ఞాన విద్య వినయ సంపన్న శ్రేయో మార్గదర్శకం చేసేటువంటిది ఏదైతే ఉందో అది రుకారాక్షరం. అందుకు దీనికి దీపమే సాటి, జ్యోతిషం. ఈ జ్యోతిరేవ ఇషాన్ నిరసయతి. జ్యోతి అనేటువంటిది ప్రకాశం, ఇషా అనేటువంటి రాత్రిని తొలగిస్తుంది. అందుకోసమని ఆ తొలగించేటువంటి సామర్థ్యానికి ఏ ప్రకారంగా ఉదాహరణ అంటే తైలం వర్తి, నూనె పత్తి పరస్పర విరుద్ధం. ఎలా అంటే నూనెలో పత్తి వేసినట్లయితే మొత్తం నూనె అని గురులతోంది, అది స్వాభావికం. తర్వాత సాగ్నిర్జ్యోతిర్వభూదు, దానికి అగ్ని అంటే ఇచ్చినట్టు మరీ ద్వేషం. పత్తికి అగ్ని ద్వేషం, పత్తి నూనెకి ద్వేషం. కానీ అవి మూడు సమీకృతమైనటువంటి సజ్జ్యోతిషాభవత్, ప్రకాశం వస్తుంది. ఏ ప్రకారంగా అయితే నూనె వత్తి అగ్ని స్పర్శం కావడం వల్ల, మూడు కలియడం వల్ల ఏదైతే ప్రకాశం వచ్చి ఆ చీకటి అనేటువంటి దాన్ని తొలగిస్తుందో, అదే ప్రకారంగా జ్ఞాన విజ్ఞాన సుజ్ఞానంలో విద్య అనేటువంటి దాని అగ్ని చేత ప్రజ్వలింపజేసినటువంటి వాడు గురువు. తపోనిష్ట గరిష్ఠుడు, తపస్సు అనేటువంటిది వత్తి, విద్య అనేటువంటిది తైలం, జ్ఞానం అనేటువంటిది అగ్ని. ఇవి పరస్పరం సమీకృతం అయ్యి దానికి ఎప్పుడైతే ప్రకాశవంతం అవుతో, అంటే దాన్ని ఎప్పుడైతే ఆయన ప్రవచించి చెప్తాడో చూపిస్తాడో అటువంటి వాడు గురుడు. అది గురు శబ్దానికి సమీచమైన అర్థం. అందుకోసం గురుగీతాలో దత్తాత్రేయుడు చెప్తాడు, సహస్రార్జున నీవు నన్ను గురువు అంటున్నావు, ఏం చూసి అంటున్నావు అని అడిగారు. ఒక చిన్న ప్రశ్న అండి. సహస్రార్జు అర్జునుడు సుదర్శన మహావిష్ణు యొక్క, సుదర్శనుని యొక్క అవతారం. అందుకోసం ఆయన 1000 చేతుల చేత జన్మించాడు కనుక సహస్రార్జునుడు అని పేరు వచ్చింది. కొంచెం అనుభవం చేయనికి అమ్మవారు శపించిన వల్ల ఇక్కడ భూమిపైన ఆయన ప్రాదుర్భవించాడు, రాజు అయినాడు. కానీ ఆయన మనసు లోపల ఒకటి ఏమిటి అంటే నిరంతరంగా పరమేశ్వరు యొక్క తర్జనీ అందు తిరిగేటువంటి వాడు కనుక ఆ ఈశ్వరీ స్వరూపం నేను ఎక్కడున్నా ఏ జన్మంలో ఉన్నా చూడాలనేటువంటి కాంక్ష. ఇది రహస్యం. టెంబే మహారాజ్ అయినటువంటి వాసుదేవానంద సరస్వతుల వారు సంశోధించి, తాళపత్రాల నుంచి సంశోధించి రాసి మా నాన్నగారి దగ్గర రైట్ కాపీరైట్ వేసుకున్నారు. చెప్పేదానికి తాత్పర్యం ఏమిటంటే ఆయనకు ఆ భాసం కలిగింది గురువు ఎవరు,
ఆ స్వామి రూపాన్ని నేను ఎలా చూడాలి అని సంశోధిస్తూ పోయినాడు బలాఢ్యుడు. యావత్ ప్రపంచానికి చక్రవర్తి అయిన భారతం ఒకటే కాదు, యావత్ ప్రపంచానికి చక్రవర్తి అయినటువంటి వాడు సహస్రార్జునుడు. వెతుకుతూ వెతుకుతూ వస్తే ఒక ముని దొరికాడు. ఏమిటి, గంగారో స్నానం చేశాడు, అది చూశాడు ఆయన. కాశీలో భిక్షాయాటనం చేశాడు, అది చూశాడు. కొల్హాపురంలో పోయి నిద్రించాడు, అది మాలిక అడిగాడు. మాహూర్గఢలో పోయి నిద్రించాడు. ఏమిట్రా, ఒకదానికి ఒకటి సంబంధం లేనటువంటి వాడు వెళుతున్నాడంటే నా శక్తి కంటే మించి మానసికంగా వెళ్ళిపోతున్నాడు అంటే సాధారణ వ్యక్తి కాడు అనుకోని మాహూర్గఢలో పోయి రెండు కాళ్ళు పట్టుకున్నాడు ఆయన కాళ్ళ దాపు అనుకుంటూ. ఇప్పటికీ మాహూర్గఢలో దత్త శయన స్థానం అని అంటారు. మరి ఇప్పుడు కృష్ణద్వైపాయనుడు, పారాశర్యుడు, వేదవ్యాసుడు, ఇలా వ్యాసునికి ఒక విశిష్టమైన స్థానం ఉంది. మరి గురు పూర్ణమికి వ్యాస పౌర్ణమి అని రావటానికి కారణం ఏంటంటారు గురువుగారు? వస్తున్నా, అక్కడికే వస్తాను. అప్పుడు సహస్రార్జునుడు స్వామిని పట్టుకొని, గురవే త్వం సర్వాసి కృపాంకురు అస్య దీనః అన్నాడు. ఇంకేమనలేదు. అప్పుడు ఆయనకు మేలుకు వచ్చింది, ఓహో మీరా స్వామి, ప్రపంచాన్ని చక్రవర్తిలు అయినటువంటి వాడు మీరు, నేను సాధారణ జోగిని, విభూతి పూసుకొని కౌపీనం చేసి తిరిగేవాడిని, మీరెందుకు యాయి చేసింది అనేటువంటి కొన్ని సంభాషణలు అయినాక అప్పుడు వదలలేదు. వదలకపోయినప్పుడు అప్పుడు సుదర్శనుడు అంటాడు, ఆది గురుత్వం అసి, మీరు ఆది గురువుడు, నాకు తెలిసి వచ్చింది, మిమ్మల్ని చూస్తూనే మిమ్మల్ని స్పర్శిస్తూనే నా పూర్వార్జితం అంతా కూడా నాకు జ్ఞాపకం వచ్చింది, కనుక మీరు సాక్షాత్ విరాట్ స్వరూపి పరమేశ్వరుని యొక్క వంశభూతులు, కనుక మీరే నా గురువుడు అన్నారు. ఆది గురువు దత్తాత్రేయ, అది ఆది గురువు అయినటువంటి వాడు దత్తాత్రేయుడు. అప్పుడు ఆయన బోధించడం, ఈయన చక్రవర్తి వినడం, ఆ ప్రకారంగా ప్రపంచం చేయడం, ఇహపరాలు సాధించడమే తప్ప కేవలం ఒకటే మార్గంతో వెళ్ళేటువంటిది మాత్రం చెప్పలే. ఏ గురువు కూడా చెప్పడు. ఎక్కడ గురుత్వం ఉందో అక్కడ సన్యాసి కావాలరా అనే భావన, ఇది అంత సమంజసం కాదేమో. గురువు అనే తత్వం ఎవరిలోనూ ఉండగలుగుతుంది. ఏ ప్రాణిని 70,000 జీవరాశుల్లో కూడా గురుత్వం ఉంది. దాన్ని వెతికి పట్టుకోవడం మాత్రం ముఖ్యమైంది. అన్వేషణ ముఖ్యం. సద్గురువును వెతుకోవడంలో అన్వేషణ అనేది చాలా ముఖ్యమైంది. అదే ఇక ఎన్నో మంది గురువులు అయినారు, గురువు పేరు పెట్టుకున్నారు, వాళ్ళు పెట్టుకోలేదండి, మనం పెట్టాం. వ్యాసుల వారికి గురువు అని, నేను గురువు అని వ్యాసుడు ఎప్పుడు చెప్పలే. కానీ వ్యాసుని లాంటి వ్యక్తి మాత్రం అసాధారణంగా దొరకరు. ఎలా, తన జన్మ వృత్తాంతాన్ని తానే స్వయంగా చెప్పుకున్నటువంటి మహనీయుడు. మత్స్యగంధ పరాశర హృదయనందనో వ్యాస, ఇంత స్పష్టంగా చెప్పిన వాడు వ్యక్తి ఎవరయ్యా? ఎవరైనా చెప్తాడా, ఓ నా చిన్నతనంలో ఇది ఉండే అది ఉండే ఏదో ఒకటి బొంకుతూ ఎన్నో విధాలుగా రాస్తారు, కానీ ఇంత సుస్పష్టమైన తన జన్మాన్ని చెప్పేటువంటి వ్యక్తి ఎవరు లేరు. వ్యక్తి అనడానికి కారణం ఏమనగా, ఆయన మనుష్య రూపంలో ఉన్నాడు కనుక వ్యక్తి అనడం అవసరం వచ్చింది. అది అందుకు, అది వేరే విషయం. ద్వీపంలో జన్మించాడు కనుక ద్వైపాయన అని, నల్లగా ఉన్నాడు కనుక కృష్ణ అని, వేదాన్ని వ్యాఖ్యానించి రాశాడని వ్యాసుడు అని, అవి వేరే విషయం, అది వేరే విషయం. కానీ ఆయనలో ఉండేటువంటి విషయాన్ని ప్రపంచానికి తెలియజేయడం అనేటువంటిది కాంక్ష ప్రకటితి రూపంలోనే కాకుండా స్వచ్ఛంద రూపంలో, సేవా రూపంలో అందించినటువంటి వ్యక్తి వ్యాసం. ఒకటే కాదు, వేదముల యొక్క స్వరూపాలు, వాటి వర్ణాలు, వాటి జాతి, వాటి యొక్క వంశం, ఇది కూడా వర్ణించి చెప్పినటువంటి సామర్థ్యం కలిగిన వాడు వ్యాసుడు. అటువంటి వ్యాసుడు కనుక ఆ వ్యాసునికి గురువు అని చెప్పి అనడంలో ఏమాత్రం సంశయం పడకూడదు. స్పష్టం పోని ఈ కలియుగంలో ఒక రెండు ఉదాహరణలు చెప్తాను మీకు. మొదటిది నవనాథులు. ఈ నవనాథుల యొక్క జన్మాన్ని తీసుకున్నట్లయితే వైచిత్రంగా ఉంది. ఒక లేడీ పుట్టాడు,
ఒకడు మట్టిలో పుట్టాడు, ఒకడు పెంటలో పుట్టాడు. ఏమిటిది ఏమిటిది, ఇలా ఎలా జన్మ వచ్చింది, ఏ ప్రకారంగా అవుతుంది? ఇది నేను చెప్పేది అసమాన్యసమా? దయచేసి వినుకోవాలి. మా గురువుగారు నూరి పోసినటువంటి వాక్యం మేము మొదలు పెడుతున్నాను. అయ్యా, గర్భమే కావాలి జననానికి అనేటువంటిది ఏమాత్రం లేదు. లేదు. ఒక మామిడి పండు ఆవుకి తినబెట్టడం వల్ల గోకర్ణుడు జన్మించాడు. మనిష మనిషి, ఆవు మనిష, దూడ. అది ఇది సత్యాసత్యాలు అనేటువంటిది ఒక పెద్ద మహత్కరమైనటువంటిది. మీమాంసం అంటాం, కానీ మీమాంసం సరైన పదం కాదు సార్, క్షమించాలి. మీమాంసం అనుకుంటాం మనం, కానీ మీమాంసం అనే పదం సరైనది కాదు. గురుగారు కొత్త విషయం చెప్పారు. ఎందుకనగా అస్తిత్వం అనేటువంటి దానికి వ్యాఖ్యానించడానికి ఎంత సామర్థ్యం కలగాలి అనేటువంటి దాన్ని ముందు మీరు పరీక్షించండి. వాడు వ్యాఖ్యానించాడు, నేను చెప్తున్నానంటే నేను వెనకాల చెప్పేటువంటి వాక్యంలో ఆధారం ఉందా లేదా, దానికి ఏమన్నా అనుసంధానం ఉందా లేదా, అది సంశోధించి ఇది సత్యం ఇది అసత్యం అనాలి. కానీ ఒట్టిగా అనకూడదు. ఈ శాస్త్ర సమ్మతం లేదు, ఏ శాస్త్రంలోనూ లేదు. మాకు తెలిసినంత మటుకు షడ్శాస్త్రాలన్నీ వల్లించి మా గురువుగారు నాకు బోధించారు, కానీ నాకైతే కనబడలేదు, వాళ్ళు నాకు చెప్పలేదు. ఏదైతే పురాతనంగా వచ్చింది అది సత్యమని నమ్మండిరా అని ఎక్కడ కూడా ఏ శాస్త్రంలోనూ నమ్మించలేదు. చూపించండి మాకు. రామాయణంగానే చెప్పారు. ఏ రామాయణం శాస్త్రం కాదుగా, అది పురాణం. ఆయన వాక్యం రాముని వాక్యం శాస్త్రం, భారతం పురాణం, కానీ కృష్ణుని వాక్యం శాస్త్రం. భగవద్గీతా శాస్త్రం అని చెప్పి మహాభారతాన్ని శాస్త్రం అంటారా? వేదమని ఎందుకంటారు అంటే శాస్త్రంతో కూడి నడిచినటువంటి యొక్క కర్మాన్ని కలిపి ఉంది కనుక వేదం అంటారు. ప్రశ్నోపనిషత్ కార్యక్రమంలో స్వల్ప విరామం. గురువుగారు, మీరు భగవద్గీత ప్రస్తావన తెచ్చారు కాబట్టి అడుగుతున్నాను. కృష్ణం వందే జగద్గురు అన్నారు, ఎట్లా గీతాచార్యుడు జగద్గురు ఎలా? వస్తాను చెప్పి. వస్తానండి. నాకు ఎంతవరకు జ్ఞానం ఉందో మేము ఉంగులు పెడతాం. అందుకోసమని గురు శబ్దానికి కానీ అస్తిత్వ శబ్దానికి కానీ జన్మానికి కానీ ఇవి మీరు ఇలా అవుతేనే ఇలా అవుతుంది అని చెప్పి అనుకోవడం మాత్రం అది అసమంజసం, సమంజసం కాదు. ఉదాహరణ, నేను వైద్యుని కనుక వైద్య వృత్తి ద్వారా మీకు చెప్తాను. ఏమిటి నేను అనుకోవడం పొరపాటు అండి, క్షమించండి, నేను అనరాదు. వైద్య ద్వారా నేను చెప్తాను. వినండి, వైద్యంలో రెండు కణాలు ఒకచోట కలిపినట్లయితే వాటికి కావలసినవన్నీ ఎక్కడ ఏది దొరికితే అక్కడ తప్పకుండా మూడవ స్వరూపం వస్తుంది. అది పురుష కణము స్త్రీ కణం కావాల్సిన పని లేదా? ఉదాహరణ చెప్తాను. పండు మురిగిపోతుంది అని అంటాం, పురుగులైనవి అంటాం. మురిగిపోయిన తర్వాత పురుగులు ఎక్కడి నుంచి వచ్చాయి? చెత్తావేశం, దుర్వాసన లేచింది. చెత్త తీస్తే అన్ని పురుగులే పురుగులు. ఆ చెత్తలో ముందు వేసేటప్పుడు పురుగు ఉందా? లేదే. తర్వాత పేడ, మహిషి బర్రె గేదె పేడ ఒకత వేశారనుకోండి, దాంట్లో ఇంతింతలా పోయిన పురుగులు అవుతాయి, రెక్కలు ఉంటాయి. ఎలా వచ్చింది? ఎక్కడ దాని జీవాత్మ? ఎక్కడ పోసాడు? అది ఎలా పోషణమైంది? ఎలా వచ్చింది దానికి చెప్పండి. పరస్పరంగా సంయమం కాంది, ఆరక్షణ లేనిది గర్భం రాదు అని చెప్పి అనుకోవడం పొరపాటు. అది కాదు. అది ఎందుకోసం కాదు అంటే జన్మానికి ప్రాణి రావటానికి అవకాశం ఎక్కడైతే ఉంటుందో అది మంచి చెడు అనేటువంటిది భావన అక్కడ ఉండదు. ఉండదండి. తేలు మీకు చెప్తాను. తేలుకు చిన్న ఉపాయం ద్వారా తేలు జన్మిస్తుందండి. గేదె పేడ, ఆవు మూత్రం ఒక శీషాలో వేసి ఉంచండి, 3 రోజుల తర్వాత చూడండి ఏముంటుందో. దీనికి ఏ మంత్రం?
ఏం పోషణ? నల్ల తేలు బయటకు వస్తుంది. దీనికి ఏముంది? మన ఎక్కడి నుంచి వచ్చింది అంటే కణములు కణంతో సంయమం అయిన తర్వాత అది తప్పకుండా రూపం దాల్చుతుంది. ఇకపోతే గుణధర్మంగా విభజించడం అది వేరే విషయం. అది ఎలా వేరే అది కూడా చెప్తాను. పేడ ఏదైతే మహిషి పేడ ఉన్నదో దాంట్ లోపల గేదె లోపల ఆవు కంటే 96 గుణాలు తక్కువ ఉన్నాయి. ఏమేమి తక్కువ ఉన్నాయి? క్షీరంలో మదం ఉంది, మజ్జ ఉంది, మాంసం ఉంది. ఆవు క్షీరంలో మద మాంసం లేదు. గోరోచనం ఉంది, ఆ తర్వాత సువర్ణం బంగారం ఉంది, ఆ తర్వాత రోహితాక్షం ఉంది. కనుక ఆవు పాలు అంత చిక్కగా ఉండవు, గేదె అంత చిక్కగా ఉండవు. అందుకోసం అది ఆహారం ఇదే భూమిపైన ఉండేటువంటి దాన్ని గ్రహిస్తుంది. అందుకోసం అటువంటి వాడు గురుత్వంలో పోతాడంటే ఇక్కడ కూడా తేలు గురుత్వమే. దానికి ఆ గుణాలు కలిసి ఉన్నాయి కనుక, ఒకదానితో ఒకటి భేదమైన గుణాలు కలిసి ఉన్నది కనుక అది కరుస్తుంది. విన్నారా? ఇదే ప్రకారంగా వ్యాసుల వారు జన్మించింది పరాశరు ద్వారా జన్మించిన మత్స్యగంధ ఆవిడ ఉన్నా అది పరాశరు ద్వారా వచ్చినటువంటి శుభ్రమైన వీర్యం కనుక సుయోగ్యమైంది అక్కడ జన్మించింది. అందుకోసం గురుత్వం వచ్చింది. ఇక కృష్ణం వందే జగద్గురుం, అక్కడ మనం వస్తాం. ఏమిటంటే కృష్ణుడు ఏమన్నాడు? ఏ అన్ని ఉన్నాయి, వసుదేవ సుతం దేవం కంసుచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అని చెప్పారు. అది వేరే విషయం. ఏమిటి ఇక్కడ చూసినట్టయితే వాడు వసుదేవుడు, గోపకుడు, దేవకి ఉగ్రసేనుని యొక్క కుమార్తె, క్షత్రియురాలు. అవునా? ఇక వాళ్ళ ఇద్దరి మధ్య లోపల జన్మించినటువంటి వాడు వీడు. అంటే ఏమిటి? వాళ్ళ మనోభావాలు, వాళ్ళ ఆచరణ, వాళ్ళ ప్రవృత్తి, వాళ్ళ నివృత్తి ఆ ప్రకారంగా ఏదైతే ఉంటుందో అదే ప్రకారంగా ఫలప్రాప్తం అవుతుంది అనడానికి నిదర్శనం. మామిడి పండు వృక్షానికి పండు అవుతుందంటే సావుగా మంచి కవరని దానికి కవలసిన ఏర్పాట్లు చేయాలి. ఎలాగో ఇది కూడా అలాగే. అందుకోసం ఆ గుణములు దేవకీయందు వసుదేవుని యందు ఉండడం వల్ల ఆ భగవత్ కృప పూర్వాంశ జన్మాలు ఆ పక్కకు ఉంచండి, దాని ద్వారా వాడు జగద్గురు అయినారు. పుట్టింది గోపవంశంలోనైనా అయింది జగద్గురు. అందుకోసమని గురు పౌర్ణిమ నాడు వ్యాసునికి ఆ తర్వాత కృష్ణునికి పూజించడం ఆచారం అని చెప్పి అనడం పొరపాటు. శాస్త్రం శస్త్రేణ శాసయతి యహ సైవ శాస్త్ర, ఇది అవును అని చెప్పి చెప్పేది శాస్త్రం. అందుకోసమని ఆ గురు పౌర్ణిమ సందర్భంలో వ్యాసుల వారికి పూజించడానికి ఇది ముఖ్యమైన కారణం. ఆయనలో ఉండేటువంటి ప్రభావం, ఆయన ఉండేటువంటి దీక్షా దక్షత, ఆయన చేసేటువంటి కర్తవ్య పరాయణత పూజనీయం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణువే అని వర్ణించింది. అయితే విష్ణు శబ్దానికి వ్యాస శబ్దానికి అక్షరాలు రెండు ఉన్నా వ్యత్యాసం ఎంతుంది? అందుకు అది కలిగిన వాడు గురు, అందుకు కలిగిన వాడు దత్తాత్రేయ. కనుక ఆది గురువు అయినాడు, ఆది గురువు అనిపించుకున్నాడు. అటువంటి వాళ్ళ గురువులు ఎన్నో ఉన్నారు. అందరికంటే ప్రప్రథమైన గురువు ఆదిశంకరుడు. ఎవరు? శంకరాచార్యులు గారు. అవును, పరమేశ్వరుడు. ఆయన పార్వతీ ప్రశ్న అడిగినప్పుడు చెప్తాడు, బుకారో రుంధకారస్ అని చెప్పిన తర్వాత ఆయన అంటాడు, నగురో రధికము శివ అని చెప్పుకున్నాడు. ఎవరు చెప్తారయ్యా? గురువు కంటే శివుడు గొప్పవాడు కాదు పార్వతీ, ఎవడని చెప్తాడా? నగురో రధికం తపః, ఇలా ఎన్నో చెప్పాడు ఆయన పార్వతి. చెప్తూ ఇంకేం చెప్పాడంటే, హరోష్టో గురుస్త్రాత, ఒకవేళ నాకు కోపం వచ్చి నేను శాపం పెట్టినట్లయితే గురుడు అనేటువంటి వాడు దాని శాపాన్ని హరించి పడేస్తాడు. గురుష్టో న కశ్చనో, ఆ గురువే కోపం చేత శాపం పెట్టాడా?
నేను కూడా ఏమి చేయను అన్న. అంటే అర్థమేంటి ఇక్కడ? గురు బ్రహ్మ అన్నంత మాత్రాన గురు విష్ణు గురుదేవో మహేశ్వర అన్నంత మాత్రాన అవుతుందండి? కాదు. అవి ఎందుకు విడివిడిగా చేసి ఒక్కటి చేసేటువంటి ప్రయత్నం చేశారండి? అన్నిటికంటే మూల విరాట్ అయినటువంటి ఒక పరమేశ్వర స్వరూపం, శక్తి స్వరూపమైనటువంటిది గాయత్రి కానీ విరాట్ స్వరూపం కానీ సమైక్య భావంలో ఉండి ఒకటే కానీ రెండు విడిగా కావు. వాటిలో నుంచి వచ్చిందే ఈ అజ్ఞానం అనేటువంటి చీకటి, సుజ్ఞానం అనేటువంటి ప్రకాశం. వీటిని దూరం చేయడం కొరకే గురు శబ్దం వచ్చింది. గురుగారు, సద్గురువుకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి? చూడండి, లక్షణములు ఎన్నో ఉన్నాయి కానీ వీరు అడిగింది సద్గురు లక్షణం. సద్గురు లక్షణం 16 అండి. దాంట్లో మాకు తెలిసి ఎక్కువ తెలవవు 16 గుణాలని మా గురుగారు చెప్పారు. అని దాంట్లో మీకు రెండు మూడు నేను చెప్పగలను. మొదటవది ఆచరణ, రెండవది శీలత్వం, మూడవది దృఢవాక్యం. ఇవి మూడు ఎవరి ఎందు ఉంటాయో వాడు గురుడు. దృఢవాక్యం అంటే అన్నమాట తప్పడం లేదు, తప్పేటువంటి మాట ఆడడం లేదు, అసత్యాన్ని సత్యం చేయడం లేదు, సత్యాన్ని అసత్యం కొరకు ప్రయత్నించేది లేదు, సత్యం నిరాటంకంగా నిర్ఘోషంగా నిర్భయంగా పలికేటువంటి వాడు గురుడు. ఆ శీలత్వం అనేటువంటిది కేవలం శీలత్వానికి ఎన్నో పదాలు ఉన్నాయి కానీ తీసుకునే పదం అది కాదు. ఏది జారత్వం దానికి శీలత్వాన్ని పోల్చకూడదండి, కాదు సంబంధం కాదు. శీలత్వం మనసు ఒక్కతోటి కాదు, ఆత్మతో కలిసినటువంటిది. ఆ ఆత్మ మనసు సమీకృత భావంలో అయినప్పుడే అది శీలత్వం వస్తుంది. దాని పేరు శీలం అంటారు. షకార ఇకార లకార అనేటువంటి శీల అనే శబ్దం ఆ మూడు అక్షరాల ద్వారా కలిసి వస్తుంది కనుక త్రిగుణాత్మక గుణములు కలిగినటువంటి వాడు. వేదం వాంగ్మయం ఉచ్చారణ అది శీలం. ఆచరణ, ఆచరణ అనేటువంటిది కూడా అంతేనండి. అకారాలు రెండు, రకారం ఒకటి, నకారం ఒకటి, నాలుగు భాగాలు. ఈ నాలుగే భాగాలు ఆచరణ. అవునండి, ఏది నీవు చేయదలుచుకున్నావో అది అవునా కాదా విచారణ చేసి చేసినటువంటి దాని ఫలితాంశం ఏమిటి, తద్వారా నాకు కలిగేటువంటి శుద్ధత ఏమిటి ఆలోచించి చేసేది ఆచరణ. ఆ రేష దాటకూడదు, అది ఆచారం. ఆచారం శీలత్వం కలిగితే అది ఒక స్థాయికి వస్తుంది. అప్పుడు మనోత్మ దృఢమైనట్లయితే అప్పుడు గురుత్వం ప్రాప్తమవుతుంది. ఇది వాక్యాలు చెప్పడం సుందరమే, వినడం చాలా ఇంపు కానీ కానీ ఆచరణ చాలా కఠినమే. ప్రశ్నోపనిషత్తులో స్వల్ప విరామం. అద్వైతపరంగా ఒక ప్రత్యేకతను సంతరించుకున్న వారు జగద్గురు శంకరాచార్యులు. వారు చతురామనాయ పీఠాలు స్థాపించారు. వారి విశేషాలు ఈ సందర్భంగా చాలా గొప్ప విశేషాలు చెప్పండి గురుగారు. అది అసమాన్య ప్రజ్ఞ అనేటువంటి అనొచ్చు, అభ్యంతరం లేదు. సాక్షాత్ ఈశ్వరి స్వరూపమే అనడంలో ఏమాత్రం అభ్యంతరం లేదు. ఆలయం కరుణాలయం బస్ అంతే. ఆ ఆది శబ్దం ఆయనకు రావడం సమంజసమైంది, సుసమంజసమైంది. ఎలాగంటారా, జన్మజాతంగా ఆయుర్దాయం ఏమన్నా ఉండవచ్చు కాక, ప్రతి పురాణికి ఆయుర్దాయం కొంత ఉంటుంది, మంచి చెడు అనేటువంటి. మంచిది అనేటువంటి దానికి ఎక్కువసేపు నిలవదు, ఇది సహజమే. కారణం వృష్టిలో పడేటువంటి బొగ్గ అది చాలా స్వచ్ఛంగా ఉంటుంది కానీ క్షణం కూడా ఆలస్యం చేయదు, కరిగిపోతుంది. అదే దానిలో నుంచి మంచు పడుతుంది, అది కొద్దిసేపు ఉంటుంది, రౌతులు పడతాయి అవి ఉంటాయి. అట్లే ఈ స్వామివారి యొక్క జననం కూడా అటువంటిది ఒక భాగంలో. రెండవది జన్మజాతంగా ఆయన చేయదలుచుకునే అన్నీ కూడా వివరంగా కేవలం చెప్పడం కాకుండా తాను ఆచరిస్తూ చేసుకుంటూ పోయినటువంటి వ్యక్తి. ఇది గొప్పతనం. కొద్దివాళ్ళు ఎందరో చెప్తారే కానీ వాళ్ళు ఆచరిస్తారు ఎంతో మాత్రం కష్టమే.
మధ్వాచార్యుల వారు ఒక విషయంలో సందర్భంలో వచ్చినప్పుడు చెప్పారు, నేను ఇంత వయసు వచ్చిన తర్వాత ఈ ఆచరణ లోపల పడ్డానంటే నేను అనుభవం తీసుకుని ఎక్కిపడ్డాను అని చెప్పి చాలామంది అనుకోవచ్చు. కాదురా, నాకు ఈ జ్ఞానం ఇప్పుడే ఉద్భవం అయింది అని చెప్పారు. రామానుజాచార్యుల వారికి గురువుల వారు ఉపదేశం చేస్తూనే నాకు ఒక్కరికి ఎందుకు అందరికి పంచిపెడతా అని చెప్పాను. బహిర్మాట ఇది, చెప్పుకోవడం మాట, వాస్తవ్యం అది కాదు. నేను అనుజుణ్ణి తగినటువంటి వాడిని కాదా అని చెప్పి ఆలోచించుకోవడానికి 18 సంవత్సరాలు పట్టింది ఆయనకు. అప్పుడు కానీ ఆయన ఆఖరికి ఏమన్నాడు, రామస్య అనుజ అన్నాడు. రామానుజ అందుకు రగై ఆదుల వారు శ్రేష్ఠుడు అనటానికి ఇది మూలం. స్వయమోద్భవం, తన అంతరాత్మ చెప్పినటువంటిది ఘోషించి చెప్పి చేసి చూపించినటువంటి వ్యక్తి. అందులో నిస్సందేహం అంతకంటే గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారండి. సాయణాచార్యుల వారు 4 వేదాలకి వ్యాఖ్యానం రాశారు. సాయణాచార్య వ్యాఖ్యానం అంటే ఇప్పుడు శరోధార్యం, కానీ అర్జును అంత మొత్తం రాయకుండా కొన్ని కొన్ని అక్కడే రాసి చూపించారు. ఆయనకంటే గొప్పవాడు అయిపోయారు. కారణం ఏమిటి, అస్తిత్వాన్ని బహిర్గతం చేసేటువంటి వ్యక్తి ఆచరణతో ఉండాలి కానీ నోటితో ఉండకూడదు. తాను సన్యాసం పుచ్చుకున్నాడు. సన్యాసం అనేటువంటి దానికి వ్యాఖ్యానం కేవలం ఆద్యుల వారే, వేరే వాళ్ళు లేరు. ఎంతైనా చెప్పుకోండి, మీ ఇష్టం వచ్చిన వాళ్ళు చెప్పుకోండి. అందుకోసం ఆదిశంకరుల వారే పార్వతికి చెప్తాడు ఏమిటంటే, దేవై సన్యాసిన ప్రోక్త ఇతరేవే యశధారిణా అని చెప్పారు. హే పార్వతే, ఇటువంటి వాడు సన్యాసి కానీ వేడవాడు కావ్య వస్త్రాలు కప్పుకొని దండ కప్పుకున్నంత మాత్రాన వేషధారులు వాళ్ళు సన్యాసులు కారు అని చెప్పి చెప్పాడు. ముండనం యజ్ఞోపవీతం చేయవ శిఖాన్ త్యజేతి వస్తుత, ఎప్పుడన్నా చేయొచ్చు. ఆ మాట నాస్తికులు కూడా చెప్పారండి. ధూల బాల జెండాల జప చాహే తప నికాలన్నారు. అర్థమేంటి, అది కాదు. షట్శీతములు షడంగములు నాశనం చేశావా నువ్వు, దాన్ని నువ్వు ఆధీనపరచుకున్నావా అని చెప్పు. అటువంటి వ్యక్తి ఆత్యుల వారు. ఆయన ఎక్కడైనా నాకు ఆఖరి అని కానీ భిక్షాందీహేని పోయినట్టుందా అండి, ఎక్కడ లేదు. భిక్షాం యాచించారు, తప్పకుండా యాచించారు. ఎక్కడ ఎక్కడైతే వాడు ఏమానికి ఏం గతి లేదో, వాడు వాని అంతరాత్మ ప్రకాశవంతంగా ఉందో, ముందరు వెళ్ళి వాడు మంచిగా ఆలోచించి లోకానికి ఉపకారం చేస్తాడో, వాని దగ్గర పోయి భిక్ష అడిగారు. వానికి తిరిగి లేదు, ఈయనకేం పెడతాడు. పద్మపాదులు ఏమి, ఇత్యాదులు 4 చూపించండి ఏడున్నారు. అందుకొరకై ఆద్యులకు సమానం అంటిన వాడు వ్యక్తి లేడు, ఏమాత్రం అభ్యంతరం లేదు. నేను చెప్పుడు ఇక్కడ మతం అనేటువంటి శబ్దం పనికిరాదు. సమ్మతమే, ఈ మతం అనే శబ్దం ఆ అద్వైతంలో మతం అనే పేరు లేదు. ద్వైత విశిష్టాద్వైతంలో మతం అనే పేరు ఉంది, కానీ అద్వైతంలో మతం అనే పేరు లేదు. ఈ అద్వైతం మతస్థాపకునికర్తుడు అని మేమన్నాం, స్వామి అని లేదు. ఎక్కడైనా వ్యాఖ్య ఉందా నేను ఇది మతస్థాపిస్తున్నాను. మధ్వాచార్యులు వారు ఉన్నారు, జీవాత్మ పరమాత్ముడు ఏదో ఇది నా సిద్ధాంతం అన్నాడు. మా స్వాముల వారు చెప్పండి ఆయన ఎక్కడా ఇది నా సిద్ధాంతం అన్న వాక్యం ఒక చిన్న శబ్దం ఉందేమో చూద్దాం. లే, ఇది మతం కాదు. మతం వాస్తవమే ఉంది, నిజమే, వాళ్ళు చెప్పిన ప్రకారంగా నడిస్తే అది ఒక మతమే. అది అంగరక్ష, మతం అనేటువంటి రక్ష. గురుగారు, ఇప్పుడు వ్యాసులను గురించి, కృష్ణ భగవాన్ల గురించి, జగద్గురు శంకరాచార్యుల గురించి సవివరంగా చెప్తున్నారు. మీ గురువులు గురించి కూడా మాకు కొంచెం తెలియజేస్తారు. ప్రశ్నిస్తే అస్తిత్వం బహిర్గతమైంది. ఇదివరకు మేము చెప్పిన అన్నిట్లోనూ మా గురువులు ఉన్నారండి. అన్నిట్లో ఇది కాదు అని నేను మాత్రం చూడలేదు, ఇది లేదు అనేది మాత్రం మాకు కనపడలేదు. కానీ ఎవరికి ఏ విషయంలోనూ వాళ్ళు బహిర్గతమయ్యి ఇది అవురు అని చెప్పి చెప్పడానికి వాళ్ళు
చేయలేదు, ప్రయత్నం చేయలేదు. వాడు ఒకటే అని, ఈ చెప్పడం సులభంరా, ఆచరణం కాదు, కనుక అనాలోచితంగా చెప్పుకుంటూ పోవడం వ్యర్థం, దాని శక్తి క్షీణం అవుతుంది. అందుకోసం నేను చెప్పదలుచుకోలేదు అన్న. మా తాతగారు సాంప్రదీక్షతులు విద్యా సముద్రులని, వారికి కాశీ నుంచి బిరుదు దొరికినా వారు కూడా ఇంతే ఉన్నారు, నేను చూడలేదు వారికి. నేనే మా నాన్నగారి యొక్క 65 సంవత్సరాలకు జన్మించాను. శ్రీ ప్రతాప నాగభూషణ దీక్షితులు తండ్రి సాంబ దీక్షిత. అందువరకు వారు మళ్ళీ మళ్ళీ నాకు అప్పుడప్పుడు చెప్పేవారు ఏమంటే, ఎంతైతే మా నాన్నగారు నాకు బోధించారో దాంట్లో నీకు అంత నేను చెప్పలేకపోయాను రా అనేవాడు. కావచ్చు, ఇకపోతే మేము మా నాన్నగారి యొక్క చరణారవిందంలో మెలిగాం, వారి ఛత్రఛాయల్లో పెరిగాం. కనుక ఎంతవరకు మేము చూసాము, ఎంతవరకు మేము వారి యొక్క 65 ఏళ్ళ క్రితం చరిత్ర విన్నామో అంతలో కొంత మీతో మనవి చేసి చెప్తాను. వారికి దానాలు 3 ముఖ్యం పెట్టుకున్నారు. ప్రథమం విద్యాదానం, ద్వితీయం అన్నదానం, తృతీయం కర్మదానం. తాను చేసిన కర్మ అందరికీ చెందాలనేటువంటి అపేక్ష కలిగిన వాడు. ప్రతిసారి కూడా చెప్పేది, ఎక్కడుందిరా వాక్యం చూపించండి. మీరు అస్మాకం అస్మాకం అనుకుంటారే, అస్మాకం అంటే నీవని అనుకోవడం మూర్ఖుడోరా, నీలో ఉన్నది ఆత్మ, దాన్ని చెప్తున్నది. కానీ నీవేమిటిరా చెత్త, అయిపోతుంటావు రేపు పోతావు. అస్మచ్చత్వం దాది కాదు. అందుకోసం అస్మాకం సకుటుంబాణ క్షేమ స్థైర్య వీర్య అభయాయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి అర్థం అస్మాకం మమ అస్మాకమను మమను. మమ అంటే మరీ స్వార్థం ఎక్కువ. అస్మాకం అంటే కుటుంబింగులు వచ్చే, మమ అంటే నాది అనేటువంటి దానికి వచ్చేసా. నీవు ఎలా అనుకో, నీది అనే శబ్దం ఏదైతే పలుకుతున్నదో అది నీదే. ఒక్కదంతం తెలుస్తుంది ఆయన ఆచరణాత్మకమైన గురువు అని. అది నీది కాదు. అది ఎప్పుడు పోతుందో తెలియదు, ఎప్పుడు వస్తుంది వచ్చింది తెలియదు. ఇవి రెండూ నీవు అజ్ఞానంలో ఉన్నటువంటి వాడు నాది అనుకోవడానికి నీకేమధికారం లేదు. అందుకోసం అని చెప్పని అది వాళ్ళు ఒప్పేవాళ్ళకి కారణం. అందుకోసం వాక్యం కూడా, వేదవాక్యం కూడా వాళ్ళు చూపించారు. వాడు ఏ వైదిక కర్మం ఏదైతే ఉందో, అంటే వేదం పలికినటువంటి ఏదైతే ఆచరణ ఉందో దానికి వైదిక కర్మ అంటారు. ఏదైతే ఉందో అది నకేవలం స్వార్థశ్చైవ స్వకీయం. అది కేవలం స్వకీయం స్వార్థం కాదు. నీవు చేసినా, ఎవరు చేసినా, ఎక్కడ చేసినా యావత్ ప్రపంచంలో ఉండేటువంటి 70,000 జీవరాశులకు సంప్రాప్తం అవుతుందే తప్ప నీకనేది అనుకోరాదు. అందులో నీ అంశ భాగం మాత్రం నీకు వస్తుంది అంతే. అది దశాంశ పద్ధతిగా విభజించబడుతుంది అని చెప్పేవాడు. ఎందరో అడిగారండి, మీరు అడిగిన ప్రశ్న చాలా చిన్నది. కానీ స్వామి, మీకు ఇంత విద్య ఉంచుకొని మీరు ఎక్కడ రారు, ఎందుకు ఏ మండలంలో రారు, తర్వాత పిలిచిందాకో పోరు? ఒక్కొక్క ప్రశ్న అడగలేదు వాళ్ళకు. మా ఎదురుగా, మా శిష్యుల యొక్క సంప్రదాయ ఎదురుగా ఎన్నో మంది ప్రశ్నలు అడుగుతాం. మా దగ్గర రండి, మాకు చెప్పండి, మేము వింటామని. వింటామన్న వాళ్ళ దగ్గర నేను రాను, రా చేస్తామనేవాడు రండి. స్పష్టం చెప్పేవాడు, నిర్మోహమాడు. ఆచరణ చేసేటువంటి స్తోమత నీ దగ్గర ఉందా? అయితే రా, నేను చెప్తా. వాళ్ళు ఫలానా యజ్ఞం చేసిరి, వాళ్ళు ఇలాంటి పురాణం చెప్పిరి, వాళ్ళు ఇన్ని మంది వాళ్ళకు పొగిడిరి. సంతోషం రా, వాళ్ళ పూర్వజన్మ పుణ్యాత్ములు. నేను కాన్రా, మా నాన్నగాడు మా వంశమే కాదు, పూర్వీకుడైనటువంటి ఆది సుదర్శనుల వారే రాసి పెట్టారు. నకుర్యాద్వతాశ్చైవ, ఒట్టి ఆడంబరాలు చెప్పుకుంటూ తిరగడం మా వంశం పని కాదురా అని శాసించి పెట్టాడు ఆయన. యజ్ఞయాగాది కృతులు చేసి శాస్త్ర స్వార్థంతో నింపుకున్నరా, మీరు పురుగు పుట్టల కంటే అన్యంగా పుడతారురా అని చెప్పాడు ఆయన. అన్నిటికంటే గొప్ప యజ్ఞం ఈ 3 చాలు. నీవు పౌండ్రికం చేయి, వాజపేయి చేయి, ఏమన్నా చేయి, ఇష్టం వచ్చింది చేయి, దీంతో సమానం రానే రాదు.
నదాన ఫలమిత్రిషం, ఈ మూడు దానాల కంటే ఫలం దాంట్లో దక్కదు. అందుకోసం ఏ దాంట్లో వాళ్ళు వెళ్ళేవారు, వారికి నచ్చితే అక్కడ పోయారు, లేకపోతే లేదు. ఇది వాళ్ళ స్వభావం. చెప్పినది వాక్యం పదిసార్లు చెప్పినా వంద సార్లు చెప్పినా దానికి స్పష్టంగా సవినీయంగా సార్థంగా చెప్పేవారు. పద పద వ్యక్తికి ఇది ఇలా ఇది ఇలా ఇది ఇలా ఇది పాఠం చేయాలి, ఇది ఇలా చేయాలి, ఇది చేసి దాన్ని ఆచరించుకోవాలి. అంతేగాని ఇది చేసుకుని ఆడంబరం చేయకుండా. మా శిష్యులు చెప్పేవారు, మేము అగ్నికని నేర్చాము స్వామి అని చెప్పాను, పోనీ మీరు ఇష్టం వచ్చిన తవలు పోయి చేయకుండా, అది మంచిది కాదురా, కొట్టి కొట్టి చెప్పేవారు. ఇంతెందుకు చెప్పుదండి, మా నాన్నగారు శిష్యులు 60-60 ఏళ్ళు అయిన వాళ్ళు మా ఎదురుకు వస్తుండ్రి. నేను 10 సంవత్సరాలు ఉన్నప్పుడు వాడు 65 సంవత్సరాలు, మా నాన్నగారికి 85 సంవత్సరాలు. అంత ఉన్న అటువంటి అంత పెద్ద వయసులు కానీ తప్పితే అక్కడనే కొడుతుండ్రండి, తిడుతుండ్రండి. కానీ ఆ శిష్యులు అటువంటి వాళ్ళే. ఒక్క వాళ్ళకు ఒక్కొక్కరికి 4-3 పిల్లలు, ఈయననే వివాహం చేసి పంపించా. అన్ని మాదిరి మంది ఎదురుగా జనాలు ఎదురుగా మాకు ఇంత వయసు లోపల వచ్చి ఈయన తిడుతున్నాడనే భావన వాళ్ళు ఎప్పుడు కల్పించుకుని వాళ్ళు కాదు వచ్చి కలపట్టుకొని తప్పయిందండి. ప్రశ్నోపనిషత్ కార్యక్రమంలో స్వల్ప విరామం. ప్రశ్నోపనిషత్ కార్యక్రమానికి పునఃస్వాగతం. శ్రీ ప్రతాప నాగభూషణ దీక్షితులు గారి చరిత్ర ద్వారా ఆచరణ అనేది గురువుకు చాలా ముఖ్యం అని తెలియజేస్తున్నాం. మరి శిష్యునికి కూడా ఉండాల్సిన లక్షణాలు ఏంటి, ప్రస్ఫుటంగా వివరించండి. అవునండి, చెప్పండి. అది ఆ శిష్యునికి ఎప్పుడు చూడండి, దీనికి గురు శిష్య సంవాదం అనేటువంటి ఒకటి వ్యాసం ఉందండి. ఆ వ్యాసంలో శిష్యుడనేవాడు గురువును పరీక్షించాలని చెప్పి ప్రశ్న వేశాడు. ముందు ప్రశ్న అదే ఉంది, ఆదౌ పరీక్షయేది గురువు, గురువుని ఎలా పరీక్షించాలి అంటే ఆయన ఆచరణ ఏమిటి, ఆయన వ్యవహారం ఏమిటి, ఆయనదేమిటి పోకడేమిటి, ఆయన విద్య ఏమిటి, గృహస్థ సన్యాస సన్యాసి ఎలా ఉన్నాడు, గృహస్థుంటే ఎలా ఉన్నాడు, బ్రహ్మచారి ఉంటే ఎలా ఉన్నాడు, వీటన్నిటికి కావలసినవన్నీ 116 ప్రశ్నలు పెట్టుకొని వెళ్ళాలి శిష్యుడు. వెళ్ళి త్రిరాత్రో పంచరాత్రో వా సప్తరాత్రో మాసాన్వితై అన్నాడు. నెల వరకైనా కానీ చూసి నీవు పరీక్షించుకో, ఆ తర్వాతే గురువు అని కానీ ముందు పోయి అందడు గురువు అని చెప్పి కాలగొట్టుకోకో. ఇది మొదట గురువు పరీక్ష ఆదో. ఆ తర్వాత శిష్యునికి పరీక్షించడం కూడా గురువు కర్తవ్యం. వానికి 7 ప్రశ్నల ద్వారా పరీక్ష ఇచ్చే విషయం చెప్పారు వ్యాసంలో. అప్పుడే ఆయన గురువు, అప్పుడే వీడు శిష్యుడు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు మీ ఎదురుగా ఉన్నటువంటి ఈ వ్యక్తి వాళ్ళ భగీరథి నాగభూషణ దీక్షితుల వారి గర్భంలో జన్మించినటువంటి వాడు వ్యక్తి, వారి శిష్యునిగా ఈ ఈ జన్మ అక్కడ జన్మించి, కానీ మాకు వాళ్ళు ఎలా చూశారు అనేది ముందు చెప్పి తర్వాత మేము చెప్పాం. అక్కడ ఉండేటువంటి నేను చదివే కాలంలో నాకు గర్భాత్ పంచమే వర్షే ఉపనయన సంస్కారం అయింది. అంటే 4వ సంవత్సరంలో నా వయసు 4వ ఉపనయనమైంది, 3వ సంవత్సరంలో చూడాక్రమం అయింది, ఇలా సోనీయంగా వచ్చి ఆ అప్పటి నుండి మొదలు చేసుకొని శిష్యుల మధ్యలోనే నేను ఉండాలి తప్ప తల్లిదండ్రి మధ్యలో నాకు ఉండటానికి వీలు లేదు. నేను ఒక్కడినే, మా అక్కడ 3 వాళ్ళకి చిన్న వయసులోనే వివాహం చేసేసి పంపించేశారు. ఏకైకపోతు మా వంశమే ఏకైకం, అయినా అందులోనూ ఇంత వయసు తర్వాత నేను జన్మించు. సాధారణంగా ప్రేమ ఉంటుంది కదా, కానీ ఆ ప్రేమ ఎందుకు కొలకపోయలేదు, చూపించలేదు ఎందుకు,
అందరు పిల్లలందరూ కూడా మనమంతా కలిసి మాట్లాడుకుంటే ఏమిరా మీ నాన్న ఎప్పుడు నీకు తిడతాడు అనేవాడు, మా స్నేహితు మా పాఠం చేసేవాళ్ళు. అప్పుడు నాకు చాలా బాధ అయ్యాడు. నిజమే, నేను ఎప్పుడు వెళ్ళలేను, అమ్మా నాన్న దగ్గర కూర్చోలేను, ఏది నా జన్మ ఇది అనిపించి. అప్పుడు మా అమ్మ ఓదార్చు, పిచ్చోడా మేము నిన్ను దూరం చేయలేదురా, దగ్గర తీసుకున్నావురా. బాగా సమన్వయం చేసినా అందుకని దూరం అనే శబ్దానికి నీవు ముందు అర్థం తెలుసుకుంటే దగ్గర అవుతావని. బాగుంది, నిజం చెప్పాలంటే ఆమెకు ఎద చీరినా ఆరునికి రాకుండా అక్షరం, అక్షర శూన్యురాలు మా అమ్మ. కానీ నాన్నగారు లేనప్పుడు మేము ఏ వాక్యం తప్పినా వచ్చి చూపెట్టేది, ఒరే తప్పావు రాను. అప్పుడు నాకు అనిపించింది, ఓ నాన్నగారు ఇక్కడ పెట్టడానికి ఇది కారణం అనమాట. అంటే వాళ్ళల్లో నీవు వెలిగి నీవు వాళ్లకు నీ నీ సొంతంగా నా గురువు నీకు కొడుకును అనే భావన వదిలేసి వాళ్ళలోని వాడు అని నీవు తెలుసుకుంటే అప్పుడు నీవు నా కుమారుడు అవుతాడు అని నాకు 8వ సంవత్సరం అర్థమైంది. అంతవరకు కాలే, అప్పటికి నా ఆవిష్కార సమేతం అయిపోయింది, నాది ఋగ్వేదం అయిపోయింది, ఆవిష్కారాలు అయిపోయింది. అప్పటికి అప్పుడు అర్థమైందండి వాడు. ఇంకా ఎవడు ఏది చదువుకున్నా వానికి మాత్రం ఆ శిష్యు మండలిలో కోపగించేవాడు కాదు, నాకు కోపగించేవాడు, తిట్టేవాడు. నీకు చెప్పాను కదా వానికి కూర్చుని పెట్టేసి నువ్వు పాఠం చెప్పి గట్టి చెప్పి అని, నువ్వు చేయలేదు కనుకనే వాడు చేయలేదు తప్పుడు. దానికి ఎన్ని విధాలు శిక్షలు ఉండను, అన్ని శిక్షలు నన్ను ఇచ్చాను. ఏది వదలలేదు, అన్ని చిహ్నాలు ఉన్నాయి మన శరీరం మీద, వాళ్ళు కొట్టినాయి తిట్టినాయి అన్ని చిహ్నాలు ఇదివరకు కూడా మన శరీరం మీద ఉన్నాయి. ఇప్పుడు నాకు సంపూర్తి అయినటువంటి అర్థమైంది, వాస్తవ్యం గురుత్వం ఇలా ఉండాలి. ఏది చేసినా ఇంట్లో అందరితో సమానమే కుమారుడు, కానీ ప్రత్యేకం కాదు. వైశ్వదేవాన్నం కూడా సమానంగా పంచేవాడు. ఇలా ఇలా పెట్టి రాత్రి పగలు అనకుండా వాళ్లకు ఏది చెప్పాలనిపించినప్పుడు అప్పుడు తప్పకుండా వాళ్ళకి అస్తమా ఉండిందండి. అప్పుడు ప్లేగ్ అనేది అయ్యేది, ఆ ప్లేగ్ దాంట్లో వారికి అస్తమా వచ్చేసింది. వచ్చేసినట్టు వాళ్ళు చెప్పలేరు. ఈ విద్య కేవలం విని నేను నేర్చిందే తప్ప కూర్చుని పెట్టి ఈ శిష్యుడు గురుడుని శాసించి చెప్పింది కాదు స్వామి, వాళ్ళ ఆశీర్వచన ఫలం. గురుగారు, మరి గురూపదేశం అంటారు కదా, మరి ఆ గురూపదేశం గురువు ద్వారా పొందిన విద్య సార్థకత చెందుతుందంటారా? గురు ఉప ఆదేశ, ఉప అంటే దగ్గర, గురు అంటే గురుడు, ఆదేశ దగ్గర రాలా అని పిలుస్తున్నాడు ఆయన. దగ్గర రావాలంటే వారి వల్ల నీవు కావాలి, అప్పుడు నువ్వు దగ్గర అవుతావు. అందుకోసం ఓ గురు ఉపదేశాన్ని ఉపాన్నామ దగ్గర సమీపం, ఉపవాసం కూడా అంతే, ఉపవస్థితి అది వేరే. ఇది ఉప అనే శబ్దం ఏదైతే సమీపం సామీప్యం సన్నిహిత్యం సాన్నిహిత్యం, అందుకోసం సాన్నిహిత్యానికి ఆదేశించేవాడు. చాలా బాగుంది. ఎవరు రారా అని పిలుస్తారు చూడండి, అది సాన్నిహిత్యానికి ఆదేశించేవాడు గురుడు. దానికి గురు ఉపదేశం అంటారు. గురోపదేశం ఉంది అని గురు ఉపదేశం లేదు, తప్పు ఇది వాక్యం. గురోపదేశం గురోహో ఆదేశేన ఉపాకృతై గురోపదేశ. ఇది ఈ ప్రకారంగా వాళ్ళు మాకు ఉపదేశించింది, ఇది చెప్పింది, ఇది ఇంకా ఎన్నో ఉన్నాయి. దానికంటే వాళ్ళ బహిర్గతం ఎన్నో చూపించారు లక్షణాలు. రాత్రి 2 గంటలకు మాకు సూర్యోదయం అయ్యేది, 4 గంటల 4:30 వరకు అధ్యయనం చేపించేవారు. ఉదయం ఇలా ఉండే మాకు 2 భాషల్లోనూ
హూణ భాషల్లోనూ హూణ సంస్కృతిలోనూ వేద సంస్కృతిలోనూ పారంగతులు చేసినటువంటి వారు వారు మా గురుగారు. నా వివాహం అయిన తర్వాత నేను పిహెచ్డి పట్టాలు మూడోది పుచ్చుకున్నాను. మూడు పిహెచ్డీలు చేయించారు నాతో. అవన్నీ ఉత్తరాలు వస్తే ఇది ఒక్కటి చెప్తాను మీకు. చెప్పండి. ఎందరెందరో అపాయింట్మెంట్ ఈ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు 10 సార్లు పిలిచారు. ఉస్మానియా హాస్పిటల్లో నాకు ఎన్నో 2 సార్లు రీసెర్చ్ కోసం తీసుకెళ్ళారు. అవన్నీ వాళ్ళ దగ్గర ఉత్తరాలు పోయినాయి. నేను బనారస్ నుంచి మూడో పుట్టం పుచ్చుకొని ఇంటికి వచ్చాను. ట్రైన్ దిగి వచ్చాను. వస్తూ నేను నిలబడ్డాను. బంకులు ఉంటాయండి మా దగ్గర ఒకటి తెలంగాణ పద్ధతి బంకులో వాళ్ళు కూర్చునేది. వాళ్ళు కూర్చున్నారు. నేను ఉన్న కడప ముగ్గురు ఉన్నాను. కడప లోపల కాలు పెట్టారు. ఆగన్నారు. నేను ఏం తప్పు చేశాను నాకు అర్థం కాక కొద్దిసేపు మనసు ఇదైంది. నిలబడ్డాను. ఆగిన తర్వాత ఇట్లా పోవాలి నిలబడిపోయాను. అయినా నా ప్రశ్నలు మూడు ఉన్నాయి. నేను సమాధానం చెప్తే లోపల కాలు పెట్టు లేకపోతే వెళ్ళిపో. ఆ భార్య ఉంది లోపల. సరే చెప్పండి నేను తప్పకుండా ప్రయత్నిస్తాను చెప్పండి అన్నా. ఏం లేదు మొదట విద్యను అమ్మ అని చెప్పి చెప్పు. క్షణం ఆలోచన అమ్మడం ఏంటి నాకు అర్థం కాలేదు. కాక అంటే అర్థమైంది ఓహో ఎక్కడైనా విద్య చెప్పి సంపాదించుకుంటావేమో లేక ఏదైనా జాబ్ చేస్తావేమో ఎందుకంటే ముందే వచ్చింది వాళ్ళ దగ్గర. అది నాకు తెలియదు కానీ ఆపేక్ష పడతాడేమో అనుకున్నారేమో. మీ వాక్యాన్ని నేను దాటను. మీరు చెప్పింది నేను చేస్తాను తప్ప మీరు చెప్పని నేను చేయను. సత్యమా? సత్యం. సత్యేతి త్రివాచ్యేతి సత్యం భవతి అన్నారు. సత్యం 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 అన్నారు. సారీ రెండవ నయాచీయేత్ అన్యథా. నీవు యాచన చేయవు కదా అన్నారు. ఎందుకంటే ఎందరో వస్తుంటారు కదా చూస్తుంటారు కదా ప్రపంచంలో ఎన్నో విధాలుగా ఉన్నది కదా. ఎన్నో విధాల యాచనాలు ఉన్నాయి. ఒక్క విధం యాచన అనేది ఏం లేదు. నాకు ఏమాత్రం తడవ పట్టలేదండి. వెంబడే చెప్పేశాను నేను యాచిస్తున్నాను ఉపవాసం ఉంటాను కష్టం అనుభవిస్తాను మీరు ఏం చెప్పినా కానీ నేను యాచిస్తాను. సత్యం త్రివాచ అయిపోయి మా ఆచరణ ఏదైతే సనాతనంగా నడుస్తున్నదో అందులో ఏమాత్రం పొరపాటు పడకుండా నిత్యాన్నదానం నిత్య వైశ్వదేవం నిత్య కర్మ ఇది చేస్తావా? అది తప్పకుండా చేస్తాను. కాల్బెట్ లోపలికి పక్కలో పెట్టుకున్నారు. నా అపాయింట్మెంట్ ఆర్డర్స్ అని ఐదు ఇచ్చారు. ఒరే ఇవిరా ఇవి నీవే వీటిని కాల్చి దాటి నీ లోపల పోయి అమ్మ దగ్గర నిలదావు. అన్నీ రెడీ పెట్టుకున్నారు వాళ్ళు. ఎట్ట పెట్టుకున్నారు ఫోన్లు లేవు ఏం లేవు. నేను వచ్చేది కూడా వాళ్ళకు ఉత్తరమే రాశారు. వాళ్ళ ఫ్రెండే మా ప్రిన్సిపాల్ కేశవదేవి శాస్త్రి గారు. వాళ్ళు ఒకటే మా తాత దగ్గరనే అభ్యాసం చేసిన వాళ్ళు ఉత్తరం రాశారు. ఏమిటో కాల్ చేసి దాటిపో దాటి దాటడం అర్థం ఏంటి అన్నారు. అంటే తేజించడం అన్న దాటడం అంటే అర్థం ఏంటి? విడనాటం వదిలివేయటం. ఇది నా పరీక్ష. గురువుగారు గురువు యొక్క విశిష్టత గురించి చాలా చక్కగా తెలియజేశారు. చివరిగా ఒక ప్రశ్న. గురు శిష్య సంబంధాలు అందులో మీరు భారతీయాన్ని గురించి మాకు చక్కని సందేశాన్ని అందిస్తూ ఉన్నారు. గురు శిష్య సంబంధాలు వారి పరంగా సామాజిక పరంగా మన భారతీయ పరంగా మీరు ఇచ్చే సంక్షిప్త సందేశం గురువు ఎలా ఉండాలి శిష్యుడు ఎలా ఉండాలి ఎలా మసలాలి అని తల్లిదండ్రులకు చెప్పే హితోపదేశం చెప్పండి. ఒకే వాక్యంలో ముగుస్తుంది. ఏకవాక్య తీర్మానం చెప్పండి. ఒకే వాక్యంలో ముగుస్తుందండి. గురువు అనే శబ్దాన్ని మొట్టమొదటిసారిగా సార్థకత అర్థాన్ని తీసుకోవాలి తెలుసుకోవాలి. అది దానికి ఎంతకాలం పడుతుంది అనేటువంటిది వదిలేసి తీసుకునేటువంటి కాంక్ష పెట్టి ప్రయత్నించాలి.
ఇది మొదట. ఆ తర్వాత ఆదేశం అనేటువంటి దానిపైన దృష్టి పెట్టా. అది ఎలాంటి ఆదేశము, ఏ ప్రకారంగా ఆదేశం అనేటువంటి విచార విమర్శలు ఎన్నో చేసుకోవచ్చు, కానీ ఆదేశం అనగా ఏమిటో అనేటువంటిది మొదటిది సంశయాన్ని వదిలేసి పాటించే ప్రయత్నం చేయాలి, ఆచరించే ప్రయత్నం చేయాలి. ఎందుకు పిలుస్తున్నాడు అనే దానికంటే పిలిచాక వెళ్ళాను, వెళ్ళడానికి అర్థమే అంతే. ఇతి కర్తవ్యత మూఢత్వాన్ని వదలాలి, చాలు చాలు, ఈ మూడు చాలు నాకు అనిపించింది. దీని ద్వారా ఆ గురు శిష్యు యొక్క బాంధవ్యం ఎలా ఉంటుందంటే యథా గురు శిష్యైవ యథామాత శిష్యస్తథా చెప్పడానికి కాదండి. తల్లి బిడ్డకి ఎట్లనయ్యా ఆకర్షణ భావం ఉంటే ఏం చెప్తారు? అక్కడ ఏముంది ఉత్తరం? స్తన్యపానమా, కుక్షుజలమా? కాదే, అన్నీ ఆవిడే. మన ఆవిడ శిశువుని పిలుస్తుందా? శిశువు ఆ తల్లిని పిలుస్తాడా? ఈ అవినాభావ సంబంధం గురు శిష్యు, గురు తల్లి, శిష్యుడు శిశువు, ఆ ప్రకారంగా ఉన్నట్లయితే అది సరి అయినటువంటి గురు శిష్య బాంధవ్యం. చాలా ధన్యవాదాలు గురువుగారు. ఈ ప్రశ్నోపనిషత్తులో దొరలు దోచలేరు దొంగలెత్తుక బోరు భ్రాతృజనము వచ్చి పంచుకోరు విశ్వవర్ధనంబు విద్యాధనంబురా. శ్రీ 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 ప్రతాప దక్షిణామూర్తి గురువులు గారు విద్య యొక్క ప్రాశస్త్యాన్ని, సద్గురువుల యొక్క విశిష్ట లక్షణాలను, శిష్యులకు ఉండాల్సిన విశిష్ట లక్షణాలను మనకు ఈ ప్రశ్నోపనిషత్ ద్వారా చక్కగా తెలియజేశారు. ఎవరయ్యా నిను గురువన్నది, ఎవరయ్యా గురువన్నది, నవజీవన కల్ప తరువు నవ్య ప్రభవే, ఎవరది వేద్యుండన్నది, స్తవనీయపు నేర్పు చూపు శారద రూపే. వదనము చిరునవ్వులతో, వదనము చిరునవ్వులతో, సదనమ్మది నిత్యవేద సాంగత్యముతో, కదనము విష సంస్కృతితో, నదివయ్యా జ్ఞాన జలము నలుగురికి ఇవ్వన్. ప్రత్యేకంగా గురు పరంపర విశేషాలను, ముఖ్యంగా తండ్రే గురువు కావటం ఎందరికో లభించే అదృష్టం, వారి విశేషాలను, శ్రీ శ్రీ నాగభూషణ దీక్షితుల వారి విశేషాలను మాకు సమూలంగా తెలియజేసినందుకు మీకు మరొక్కమారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.